Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అన్నను చూసి టీడీపీ ఇంతగా భయపడుతోందా? వైసీపీ 11 సీట్లకు పడిపోయినా టీడీపీలో ఇంకా భయమే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవించి ఉంటే ఏ రోజుకైనా టీడీపీకి మొగుడే అని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడి వద్ద టీడీపీ నాయకులు మాట్లాడినా, టీడీపీ అనుకూల మీడియా అధిపతి వీకెండ్స్లో రాతలో అయినా జగన్ అనే పేరు భయపెడుతుండడాన్ని చూడొచ్చు. రాజకీయాలలో అభిమానాలకు చోటు ఉండదు. కేవలం ప్రయోజనాలే రాజకీయాలని శాసిస్తూ ఉంటాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్న చందంగా సామాన్య ప్రజానీకం మొదలుకొని ముఖ్యమంత్రులు, ప్రధాని వరకు కేవలం ప్రయోజనాలే శాసిస్తూ ఉంటాయి. కాదు కూడదని ఎవరైనంటే అవన్నీ పచ్చి అబద్ధాలే. ఈ నేపథ్యంలో 11 సీట్లకు పడిపోయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఇక పరిసమాప్తమని ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూటమి నేతలు సంబరపడ్డారు. ఎప్పుడైతే చంద్రబాబు పాలన మొదలైందో ఆ క్షణం నుంచే అధికారానికి ఆయుష్ తగ్గడం కూడా ప్రారంభం కావడం గమనార్హం. ఎవరి రాజకీయ జీవితమైనా ప్రజలు ఆదరించకపోతే కనుమరుగవుతుంది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదో చేయాలని అనుకుంటే జగన్ను రాజకీయంగా నాశనం చేయడం సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా జగన్ను భౌతికంగా అంతమొందించాలని అనుకుంటే చేయగలిగేదేమీ లేదు. అది అంత సులువు కాదు. జగన్ను రాజకీయంగా బద్నాం చేయాలనే క్రమంలో కూటమి అభాస్పాలవుతుంది. అసెంబ్లీ వేదికగా సూపర్ 6 పథకాలని అమలు చేయాలంటే భయమేస్తోందని, చంద్రబాబు అన్న క్షణం నుంచి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయలేదనే ప్రచారానికి బలం కలిగిస్తోంది. చంద్రబాబు కామెంట్స్ చాలు కూటమికి వ్యతిరేకత రావడానికి. వాగ్దానాలని నెరవేర్చకపోయినా కూటమిని ఆదరించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణులు ఏమైనా ప్రజలకు చిన్నానా పెదనాయన కొడుకులు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో జగన్ సర్కార్కు 100కి 100 మార్కులు పడ్డాయి. అయితే జగన్ కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తానని చంద్రబాబు, పవన్ హామీలు ఇవ్వడం వల్లే ప్రజలు ఓట్లు వేశారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదనే సాకుతో తప్పించుకోవాలని చూస్తే జనం ఏమైనా పిచ్చోళ్ళా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అందుకే టీడీపీకి జగన్ అంటే భయం. ఎన్నికల ప్రచారంలో జగన్ పదే పదే చంద్రబాబు వంచకుడని చెప్పారు. ఒకవేళ హామీల్ని అమలు చేయకపోతే నాడు తాను చెప్పిందే నిజమైందని జగన్ ప్రజల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. మరోవైపు జనం దగ్గరికి కూటమి నేతలు వెళ్లలేరు. తమపై జనానికి కోపం వస్తే మళ్ళీ ప్రత్యామ్నాయంగా జగన్ను ఎన్నుకుంటారనే ఆలోచన ముఖ్యంగా టీడీపీని వెంటాడుతోంది. పాలన ప్రారంభమై కేవలం 2 నెలల లోపే ఇలాంటి రాజకీయ వాతావరణం ఏర్పడడం ఆశ్చర్యమే.